దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇక ఇది మాట్లాడితే ఏమంటారంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఓపిక లేదా, బీఆర్ఎస్ వాళ్ళు 100 రోజుల్లో కాగరా అని అంటారు. నేను ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాను, మీడియా సోదరులు మీరు పోయిన తర్వాత మీ లైబ్రరీలోకి వెళ్ళి మీరు ఫుటేజ్లు తీరు పాతవి. 2014లో మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే జరిగినటువంటి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కరెంటు మీద వీళ్ళు ఎట్ల లొల్లి పెట్టిర్రు, ఏ రకంగా వీళ్ళు గొడవలు చేసిరు ఒక్కసారి మీరు అందరు కూడా మీ లైబ్రరీల నుంచి ఆ పాత వీడియో ఫుటేజ్లు తీయాలని నేను కోరుతా ఉన్నా. ఆనాడు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా సంక్రమించిన కరెంటు కష్టాల గురించి వీళ్ళే అసెంబ్లీలో లొల్లి పెట్టిర్రు, అడ్డగోలుగా మా మీద ఆరోపణలు చేసిర్రు, పరిపాలన చేత కాదని మాట్లాడిర్రు. అటువంటి వీళ్ళు ఇవాళ మేము నెల రోజుల తర్వాత మీరే డేట్లు పెట్టిర్రు, మీరే డెడ్లైన్లు పెట్టిర్రు, మీరే పనిచేస్తామన్నారు, మీరే ఇంద్రమ రాజ్యం అన్నారు, మీరే ఎంత దూరం పోయిండ్రు అప్పులు తీసుకొని బ్యాంకులలోకి వెళ్ళి 2 లక్షల రుణమాఫీ చేస్తుంది ఇంద్రమ రాజ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. చాలామంది రైతులు 2 లక్షల దాకా రుణం తీసుకున్నారు, మరి ఎందుకు రుణమాఫీ చేస్తలేరు? అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా చాలా మీరు చెప్పినారు, పెళ్ళిళ్ళు చేసుకోకండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కళ్యాణ లక్ష్మి పథకం కాదు 100,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు మరి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఏమైంది? ఇవాళ తుంగతుర్తి సూర్యాపేట జిల్లా అటువైపు ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్లు వస్తలేవు, యాసంగి పంట వేసుకోవడానికి ప్రజానీకమంతా మరి ఎదురు చూస్తూ ఉన్నారు, నీళ్ళు ఎందుకు ఇస్తలేరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ప్రకటిస్తామన్నారు, అవి ఎటు పోయినాయి? నిరుద్యోగ భృతి 4,000 ఎటు పోయింది? మహిళా సోదరిమణులకు ఇచ్చే 4,000, మన పెద్దలకు ఇచ్చే 4,000 పెన్షన్లు ఏమైనాయి? మహిళా సోదరు మనకి ఇచ్చే 2,500 ఏమైనాయి? 500 గ్యాస్ సిలిండర్ ఏమైంది? ప్రకటనలు మాత్రం మీకు నచ్చిన మీడియా సంస్థల్లో, నచ్చిన పేపర్లో, టీవీల్లో ఉద్యోగులందరికీ జీతాలు పడ్డట్టుగా మీరు ప్రకటనలు ఇచ్చినారు. నేను ఒకటే మాట డిమాండ్ చేస్తూ ఉన్నా, మొన్న మీరు అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించారు కదా, ఇప్పటి వరకు వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మీ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్ని చెల్లించారు, ఉద్యోగులకు జీతాలు ఎన్ని చెల్లించారు, ఒక ఏదైనా ఒక పేపర్ వార్తలలో అందరికి జీతాలు పడ్డాయి, జీతాలు పడ్డాయి అని చెప్పుడు కాదు. రైతు బంధు పైసలు ఎంతమందికి పడ్డాయి? రైతులకు ఎంతమంది ఉద్యోగులకు జీతాలు పడ్డాయి? తెలంగాణలో వివిధ పథకాలకు సంబంధించి మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు డబ్బులు వేసిన వాళ్ళ ఖాతాల్లో దయచేసి ఈ ప్రభుత్వం అన్ని వివరాలు ఒక పేపర్ రూపంలో, ఒక పత్రం రూపంలో బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ, డెఫినెట్గా ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితిని, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు, ఆలోచించారు, అర్థం చేసుకున్నారు. ఎక్కడైనా ఇంత తక్కువ సమయంలో, కేవలం ఒక 15-20-30 రోజుల సమయంలోనే ప్రభుత్వం పైన ప్రజలు ఈ రకంగా మాట్లాడడం అనేటటువంటిది అసలు ఎక్కడ కూడా జరగదు, మొట్టమొదటిసారి ఇక్కడ తెలంగాణలో జరుగుతూ ఉంది. దానికి ఇప్పటికైనా వీళ్ళు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని కాలయాపన చేయకుండా, కప్పిపుచ్చే ప్రయత్నాలు, తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా ప్రజల కోసం మీరు ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చాలి, 6 గ్యారంటీలను 100 రోజుల్లో నెరవేర్చాలి, ప్రజాపాలన